Hi, hello friends, welcome back to our channel Is Motors Telugu Vlogs. Danda. ఇది మన ఇల్లు ఇంకా అది అనిపిస్తుంది చూ నేను అనిపిస్తున్నా మామిడికాయలే యా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే ఇగో ఇది మన కారు చూసారు కదా మన వీడియోలలో పాత ఇంకా కొంచెం అంతా క్లియర్గా అనిపిస్తుంది ఇది మన కారు ఇది మన ఇల్లు అది మన ఆటో ఇది మామిడి చెట్టు ఇది ఐదేళ్ళు అవి పెట్టి ఇంతవరకు ఒక్క కాయ కూడా కాయలేదు మామిడి కాయ లేదు మామిడి పండు లేదు కానీ నీడనిస్తుంది మంచిగా మా కార్కి ఆటోకి మాకు అందరికీ మంచిగా నీడనిస్తుంది చల్లగా ఉంటుంది ఏ కాలమైనా ఎండాకాలమైనా వానకాలమైనా చలికాలమైనా ఇగో ఇది వచ్చేసి మెయిన్ డోరు ఇది నార్త్ ఫేసింగ్ అనమాట మాది నార్త్ అంటే ఉత్తరం వైపు ఫేసింగ్ అటువైపు కూడా రోడ్ ఉంది మాకు రెండు రోడ్లు ఇది ఒక రోడ్ అదొక రోడ్ ఆ రోడ్కి డోర్ పెట్టలేదు గేట్ కూడా ఏం లేదనమాట అది వచ్చేసి వెస్ట్ అది వెస్ట్ ఇది నార్త్ నార్త్ వెస్ట్ అనమాట ఇది ఈస్ట్ ఇటు ఈస్ట్ బ్యాక్ సౌత్ ఇయో క్యాజువల్గా అందరూ తెలిసిందే ఇది మెయిన్ ఎంట్రెన్స్ మాది అక్కడ ఎందుకు అవసరం లేదా మన ఇల్లు కావాలి వేరే వాళ్ళ ఇల్లు మనకు అనవసరం ఇగో ఇది మన ఎంట్రెన్స్ గేట్ ఇది ఇగో గేట్ తీసుకొని వెల్కమ్ వెల్కమ్ రండి 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 అందరు రండి వచ్చేయండి గేట్ తీసుకొని లోపల రావాలి ఇగో ఇది మన బండి ఇది నేను వాడే బండి ఇదే ఇక మాకు ఎంటర్ కాగానే ఇక రైట్ సైడ్ ఇక ఒక అద్దం ఉంటుంది ఒక క్యాలెండర్ ఉంటుంది ఇక్కడ అద్దం ఒకటి క్యాలెండర్ ఒకటి ఇంకా ఇటు చూసుకున్నట్టయితే ఈ చెట్టు తెలుసు కదా మీకు సరే గేట్ పెట్టిద్దాం క్లియర్ అనిపిస్తుందా ఈ చెట్టు తెలుసు కదా ఏం చెట్టు ఇది మనీ మనీ ప్లాంట్ మనీ మనీ హ్యూజ్ మనీ ప్లాంట్ ఎప్పుడో పెట్టమన్నమాట ఇట్లా పారుతూనే ఉందన్నమాట తీగలాగా ఇడొకటి ఇడొకటి చాలా పెద్దగా ఉండే ఇది అంతా పాకిన ఉండే కట్ చేసినాం అంతా దోమలు అవి వస్తున్నాయని ఇంకా ఇది వచ్చేసి మోటార్ ఉంటుంది ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకునే డ్రమ్ము ఇంకో ఇక్కడ కింద ఇగో ఇది వచ్చేసి నల్ల బయట నల్ల మాకు వాటర్ కృష్ణ వాటర్ వస్తాయి అనమాట మాకు ఎప్పుడు వచ్చిన రెండోళ్ళకి ఒకసారి నల్ల ఇది వచ్చేసి ఇగో ఇది వచ్చేసి సంపు వాటర్ సంప్ చూపిస్తుంది దగ్గర ఇక్కడ ఉండండి ఇంకా ఇగో ఇది వాటర్ స్టోరేజ్ సంప్ అనమాట లోపల నల్ల ఉంటుంది మాకు నేను అనిపిస్తాను రైట్ ఇలా వాటర్ స్టోర్ అయితే మాకు ఒక రోజు స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజుల వరకు వస్తుంది అనమాట నీళ్ళు ఇది వచ్చేసి ఇక్కడ పవర్ సప్లై బయట వేసుకునే లైట్స్ లైట్ చూపి మా ఇంటికి అయితే చుట్టుముట్టు లైట్స్ ఉంటాయి అనమాట లైటింగ్ ఈ పైన బాల్కనీలో పైకి చూపి చుట్టుముట్టు లైటింగ్ ఉంటుంది ఇక ఇది మెట్లు ఎక్కే దారి పైకి వెళ్దాం ఈ తర్వాత చూపిద్దాము ఇక ఇదైతే వాష్రూమ్ ఇది తులసి చెట్టు ఇంట్లో ఎక్కువ ల్యాగ్ చేయొద్దు ఇగో ఇది ఎంట్రన్స్ క్రికెట్ వస్తుంది ఇంట్లో తీసి ఆగు దా ఓకేనా కమ్ వెల్కమ్ డోర్ లోపలికి ఎంట్రీ ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ లైట్ వేస్తా చీకటి కనిపిస్తుందా ఇది ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ వచ్చినాక ఇక చూడండి ఇది హాల్ ఇది ఇది మొత్తం హాలు ఇక్కడ పిల్లల్ని నేర్చుకోవడానికి ఆ ఫోటోలు అవి ఉంటాయి ఇక్కడ ఇక మా ఇంట్లో చుట్టుముట్టు దేవుని బొమ్మలే ఉంటాయి ఎక్కువ మా ఇంట్లో జర పూజ భక్తులు భక్త తుకారం ఎక్కువ ఉంటారు అనమాట దేవదైవ భక్తి ఎక్కువ మా ఇంట్లో ఇక ఇదైతే హాల్లో సెల్ఫులు ఇవి ఇక ఈ సెల్ఫులు ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి పిల్లలకు ఇంతకుముందు ఇవన్నీ బొమ్మలు అవి పెడుతుండే కింద సెల్ఫ్లో పోరాలు మా పిల్లలు నలుగురు పిల్లలు ఉంటారు మా ఇంట్లో నలుగురు పిల్లలు ఆరు మంది పెద్దోళ్ళం మొత్తం పది మంది అనమాట జాయింట్ ఫ్యామిలీ ఇక ఇవైతే చూసుకున్నట్టయితే ఇవి రెగ్యులర్గా ఉండేటివి ఇక పైన పెట్టాం ఇవన్నీ కింద బాగుండే అన్ని పిల్లలన్నీ గుంజి తీసి పలగొట్టేసారు ఇదంతా ఖాళీ పెట్టినాం అందుకే సెల్ఫులు ఎక్కి ఇప్పుడు ఈడిదాకా ఎక్కుతారు ఇంకొన్ని రోజులు అయితే ఈడిదాకా ఎక్కుతారు అన్ని తీస్తారు పైన అన్ని ఫోటోలు వాచ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక ఇది మా ఫ్రిడ్జ్ ఇది కింద హాల్లో ఇక ఫ్రిడ్జ్లో ఏముంటాయి అన్ని ఫుడ్ ఐటమ్స్ తెలుసు కదా ఇక ఇవైతే రైస్ బ్యాగ్స్ ఉన్నాయి ఆడ ఇది వచ్చేసి హాల్ మొత్తం హాల్ పైన ఫ్యాన్ నడుస్తుంది సౌండ్ ఏం రాదు ఇంకో ఇది కిచెన్ కిచెన్ ఇక్కడ పూజ గది ఇటువైపు ఇది వాటర్ స్టోరేజ్ అనమాట తాగే నీళ్ళు ఇక్కడ అంతా స్టోర్ చేసుకుంటాం ఇంకా ఇగో కిచెన్కి దీని పూజ గదికి గ్యాప్ ఉండాలని చెప్పేసి ఇట్లా సపరేట్ డివైడ్ చేసాం అనమాట ఇంతకు ముందు జాయింట్ ఉండే ఇది సింకు ఇక్కడ వంట గది ఇవి మా అమ్మ మా అమ్మ తెలుసుగా వీడియోలలో చూసారు కదా మా అమ్మ ఇక ఇక ఇదైతే బాసన స్టాండు ఇగో ఇక్కడ అయితే మొత్తము సజ్జ మీద అంతా సామాన్ స్టోరేజ్ ఇక ఇవన్నీ బాసన్లు ఇవన్నీ ఇక ఉప్పులు పప్పులు తొక్కులు పోసు డబ్బాలు అన్నీ సంసారం అంతా ఇటు ఉంటుంది ఇక
ఇది జనరల్ అందరికి తెలిసింది. అన్ని ఉన్నాయి మా దగ్గర. ఓ ఇగో మా చిన్నప్పుడు ఈ స్టవ్ మీద మనం అనుకునేది ఒక 20 ఇయర్స్ బ్యాక్. పంపు కొట్టే పోయి పంపు కొట్టి గ్యాస్ రేషన్ మీద గ్యాస్ వస్తుండే, గ్యాస్ అందులో పోసి స్టవ్ మీద వండుకునే వాళ్ళం. గ్యాస్ వచ్చి 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్ బ్యాక్ మేము చిన్నప్పుడు అయితే స్టవ్ అనమాట. ఇవైతే తక్కువ ఉప్పు, ఇది మిక్సీ జారు, ఇది లైట్ తీసుకోండి, ఇదంతా బోర్ అయిపోతుంది. ఇగో ఈ రోల్ ఉంది మా ఇంట్లో. చిన్నప్పుడు దీంట్లో దో దంచుకునే వాళ్ళం. ఇడ్లీ, దోశ పిండి, మినప్పిండి, పోలి పప్పులు, మిక్సీ లేనప్పుడు 20 ఇయర్స్ బ్యాక్. ఇది అప్పటి రోల్ అనమాట మాది. రైట్. ఇక సింక్ తెలుసు కదా. ఇగో ఇది వాటర్ ఫిల్టర్ మా చిన్నప్పుడు కొన్నది 25 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు వాడతలే, వాడుతున్నావా? మరి నీళ్ళు మంచిగా ఫిల్టర్ వేసి తాగుతున్నావా? హెల్త్కి మంచిది దీనిలో ఫిల్టర్ వేసుకుని తాగితే. ఇంకా ఇగో ఏనా మా నాన్న ఇక్కడ రా, ఇట్లా కెళ్ళరా. మా ఫాదర్, మా అమ్మగారు, ఇంకా బెడ్రూమ్. ఇగో ఇది వచ్చేసి ఇక బెడ్రూమ్ ఇది. ఇక్కడ లైట్ వేస్తాగు, లైట్ ఫ్యాన్ వేస్తా. శుభరిస్తుంది ఎండాకాలం కదా, వేడి బాగుంది. సరే ఇక దా ఇది వచ్చేసి బెడ్రూము. ఇగో ఇదేమో పిరమిడ్ ధ్యాన కేంద్రం. మా అమ్మ ధ్యానం చేసుకుంటుంది అనమాట. పిరమిడ్ అంటారు దీన్ని, మెడిటేషన్. అర్థమైంది కదా. ఇగో ఇది మా నాన్న బెడ్ ఇది, దీని మీద పడుకుంటాడు. ఇక ఇవన్నీ సెల్ఫ్లు. ఇగో ఈ సెల్ఫ్లో బట్టలు ఉంటాయి. ఇక ఇది వచ్చేసి బీరువా. ఈ బీరువాలో కూడా బట్టలు ఉంటాయి, తెలుసు కదా. బీరువాలు అంతా ఇక పర్సనల్ కింద మా అమ్మ నాన్న వాళ్ళ అల్మారి లోపలనే ఉంటాయి అన్నమాట. ఇక పైన సజ్జాలు, మాకు కిచెన్లో సజ్జా ఉంటుంది, ఇక సజ్జా ఉంటుంది. ప్లస్ బెడ్ కింద ఏదైనా ఎక్స్ట్రా సామాను, స్టోరేజ్ సామాన్ అంతా ఉంటే పైకి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా కిచెన్లో సామాన్ అంతా స్టోరేజ్ పైకి, మిగతా డైలీ వాడుకునేటివి అయితే బెడ్ కిందకి వెళ్ళిపోతాయి. అంతే, ఇక్కడ మా నాన్న బట్టలు, ఇక్కడ అక్కడ అమ్మ బట్టలు. ఇక పైన ఒకటి పొయ్యి బొగాలు ఉంటాయి అన్నమాట మా ఇంట్లో. ఏదైనా పెళ్ళిళ్ళు, చిన్న చిన్న ఫంక్షన్లు అయితే వండుకోవడానికి డైరెక్ట్ అన్నీ రెడీ ఉంటాయి మాకు. ఇగో ఇది మా బుడ్డోళ్ళు సైకిల్ పూరలు ఆడుకుంటున్నాడు బయట వేసి. ఒకటి గుర్రం బండి కూడా ఉంటుంది, ఎక్కడ పోయింది ఏమో. ముఖం కనిపిస్తుంది కదా, మండేమేనా పా అటు వాయిగ. ఇక లేమని చూపించానికి ఇక ఇగో రైస్ బ్యాగ్స్, అల్మారీ, ఇవన్నీ చెప్పేసినాం. అగో అది పాత ఫ్యాన్ మాది, చిన్నప్పటి ఫ్యాన్ అనమాట, టేబుల్ ఫ్యాన్. సెంటిమెంట్ ఏం చేయాలి, పడేయద్దు కదా. ఒక 30 ఏళ్ళ కింది ఇది మేము పుట్టినప్పుడు ఫ్యాన్ అనమాట. గుర్తుగా అట్లే ఉంచుకున్నాం, ఖరాబ్ అయిపోయింది. పక్కన పెట్టేసి ఇక మొత్తం పైన ఫ్యాన్లే కదా ఇప్పుడు నడిచేది. చూపించిన అన్ని చూపించిన, ధ్యానం పిరమిడ్ చూపించిన, నల్ల పైపు, నల్ల పైపు, ఈ నల్ల పైపు చూపి ఇక్కడ. మా కింద నల్ల వచ్చిందంటే పైన వాటర్కి, ఇగో ఇదే పైపు కింద నల్లకి పెడితే పైన నింపుకుంటాం అనమాట వాటర్, తాగే నీళ్ళు. ఇంకా ఇది వచ్చేసి ఇగో ఇంతకుముందు ఈస్ట్ సైడ్ రోడ్ అని చెప్పిన కదా. ఇంకో ఈ విండోస్ ఉంటాయి ఇక్కడ. ఇది ఒక రోడ్ అనమాట, ఇది రోడ్. ఈ దర్వాజ ఈ కిటికీ తీసేసి ఇక్కడ దర్వాజ ఎక్కించి దుకాణం పెడదామని ఐడియా ఉంది మాకు ఫ్యూచర్లో. అంటే చేసేయాలే, ఇంకా చూస్తున్నాం. మా నాన్న ఖాళీనే ఉంటుంది కాబట్టి కుసుట్టాడు అని చెప్పేసి ఆలోచన ఉంది. దీనికి ఒక దర్వాజ షట్టర్ ఎక్కిస్తే మళ్ళా ఖర్చు ఎక్కువ అవుతుంది, రిస్క్ కదా. ఇంట్లో ఉండే టైంపాస్ కానీకి జస్ట్ ఒక దర్వాజ ఎక్కించి చిన్న దుకాణం, కిరాణా, చిన్న కొట్టులాగా పెడితే బాగుంటుందని ఆలోచన ఉంది. చేద్దాం, దానిపైన కూడా చేద్దాం. అది కూడా వీడియో వస్తుంది మీకోసం. సరే ఇక మా అమ్మ డాక్టర్ అనమాట, కొన్ని ఆరోగ్య సలహాలు ఇచ్చింది. అందరంతా పిరమిడ్ పెట్టుకొని దాని కింద కోసం ధ్యానం చేసుకొని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇక మా అమ్మ ఆశీర్వాదం తీసుకుంటాను నేను. ఆశీర్వదించు పదండి, ముందుకు వెళ్దాం. చూడండి, చూసిరా ఇది సంగతి. అదా ఇక మా అమ్మ నాన్న, ఆయనకు ఒక ఫోటో కనిపిస్తుంది, మా నాన్నమ్మ ఫోటో అనమాట. దుమ్ము పడుతుంది, ఆ గ్లాస్ ఉండే దానికి పగిలిపోయింది. ఇట్లా జూమ్ చేయకుండా ఇట్లా పెట్టి ఇట్లా జూమ్. ఇక మా నాన్నమ్మ ఫోటో అనమాట, గ్లాస్ ఉండే పగిలిపోయింది, దుమ్ము పడుతుందని ఆ కవర్ పెట్టాము. సరే ఓకే, సాయిబాబా భక్తులం అనమాట ఇంట్లో. ఓకేనా? చాలా ఇప్పుడు పైన మా రూమ్ ఉంది. నాకు బాబా అంటే చాలా ఇష్టము. బాబాను నమ్ముకుంటే నాకు అంత మంచి జరిగింది. పూజ అయిపోయింది, రోజు మేము దీపారాధన చేసుకుంటాము, అంత మంచి జరుగుతుంది. చలో ఇక మన మీది పోదాం. ఇక మీది పోయి మా రూమ్ కూడా చూపిస్తా ఎట్లా ఉంది ఏంది. ఇంకా తంతా చలో ఇట్లా ఎప్పుడు మెట్లు చూపించిన కదా, ఆ మెట్ల పక్కకి పోవాలి. ఇంకో ఇది వచ్చేసి చూపించాలి, మర్చిపోయినా. ఇది వాష్రూమ్, ఇది బాత్రూమ్. ఇగో మెట్ల కింద ఇక్కడ బట్టలు ఇక్కడ వెండుకుంటారు కదా. ఇటు ఇగో ఇక్కడ నల్ల ఉంది, చూపియావా? ఇక్కడ నల్ల ఉంది మెట్లు, ఇక్కడ బట్టలు వెండుకుంటాం అనమాట. చలో బకెట్ ఎందుకు తెలుసా,
మీదికెళ్ళి ఓకే మీదికి కింది కిందికి మీదికి వచ్చే పని లేకుండా ఏదైనా మీదికెళ్ళి మీదికి వస్తువులు సప్లై చేయాలంటే పైకి వెళ్ళి కిందికి సప్లై చేయాలంటే ఇది యూజ్ అవుతుంది అనమాట మాకు. ఓకే పైప్ లో కిందికి పైకి దిగి ఎక్కడో దిగుడు లేకుండా అందుకనమాట. చలో దా పైన చూపిస్తా మొత్తం. ఫస్ట్ ఫ్లోరే అనమాట, కింద ఒకటి పైన ఒకటి మాకు ఇంతే. అది ఎక్స్ట్రా సిలిండర్ అది మాకు. చలో ఇది వచ్చేసి ఇది కూడా మన సామ్రాజ్యం. ఇక మరా చోటా బచ్చా వచ్చిండు చూడు, పండుకోండి అనుకున్నా అని నిద్ర లేచిండు. ఇప్పుడు ఎంత అయింది సార్ టైం? సాయంత్రం 4 అవుతుంది, ఎండ కొడుతుంది. ఇక ఇది వచ్చేసి బాల్కని, పిల్లలు ఆడుకోనికే కుల్లా జాగా అనమాట. ఇక ఇక బట్టలు వినుకుంటారు, బాటలు బాసలు తోముకుంటారు. చిన్నపిల్లలకు మా పిల్లలందరికీ స్నానాలు అవన్నీ ఇక్కడనే జరుగుతాయి. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ మా చెల్లెకు ఫస్ట్ పాప పుట్టినప్పుడు తెచ్చిన కూలర్ అనమాట ఇది. ఇప్పటికి ఇట్లా ఉంది, మూలకవాడి 2 ఏళ్ళు అవుతుంది. 2 సార్లు మోటార్ వేయించినాం, పాడైపోయింది. ఇంకోటి వాటర్ అది వేయించినాం, అది పాడైపోయింది, పక్కన పెట్టేసినాం. అక్కడ ఇంకో కూలర్ ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ అనమాట, ఇది మార్క్ కంపెనీ, లాస్ట్ ఇయర్ తెచ్చినాం. ఇక దీంట్లో అయితే ఇప్పుడేం బట్టలు వెండుతలేము. సో లైట్ ఇది. ఇక మనం ఇదంతా బాల్కనీ ఆడుకోవడానికి దా మామిడి చెట్టు. ఇగో మా ఈ ఫ్లోర్ హైట్ అయింది అనమాట. ఇగో మామిడి ఆకులు, ఆకులు మాత్రమే కాయలు లేవు. ఇంకా ఇది బాల్కనీ గల్లీ, గల్లీ విడిచేసినాం. మన కరెంట్ స్తంభం అది ఉంది, పిల్లలు ఊకే పోతారని చెప్పేసి ఇది బంద్ చేసినాం. ఈ గల్లీ విడిచూపిదా చలో. ఇంకా ఇది వచ్చేసి మాకు ఎంట్రన్స్, ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. ఇది మనకు అవసరం లేదు, లైట్ తీసుకొని ఇక లోపల రండి. ఇక లోపలికి వచ్చినట్టయితే ఇది మా రూము. ఇద్దరు లైట్ వేస్తా. అరే 2 లైట్లు వేసిన అయినా వెళ్తురులే. ఓకేనా? జర వెలుగు కావాలంటే కొంచెం వెళ్తురు వస్తుంది అబ్బాయ్యా. ఇప్పుడు ఇక ఇది వచ్చేసి మాది బెడ్ తాడా చూడు ఇట్లా వస్తు. ఇదేమో మన రూమ్ భయ్యా. ఇది మా రూమ్లో వచ్చేసి ఇగో ఎంట్రన్స్లో టీవీ ఉంటుంది ఒకటి. మన పాత వీడియోస్ చూసుకున్నారు కదా, పాత వీడియోస్లో కొన్ని వీడియోస్ ప్లే చేస్తూ టీవీలో చూపిస్తాయి. ఇదే టీవీ అనమాట, రీసెంట్గా తెచ్చిన ఒక 4 మంత్స్ అవుతుంది. ఇదేమో పాత టీవీ, ఎల్జీ మంచి నా 15 ఏళ్ళ కింద తెచ్చిన, 2005లో తెచ్చిన టీవీ. మస్తు సెంటిమెంట్ ఈ టీవీలో అయితే. నేను ఎన్ని సినిమాలు చూసినో, ఎన్ని వీడియోలు చూసినో నాకే తెలియదు. మస్తు సినిమాలు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, యాక్షన్ మూవీస్, హారర్ మూవీస్ మస్తు చూసిన టీవీలో, పిచ్చి పిచ్చిగా చూసేది. ఇప్పుడు ఇది మూలకు పడిపోయింది, ఏం లేదు, జస్ట్ పిక్చర్ ట్యూబ్ పోయింది అంతే. చేపించుకుని నడుస్తుంది. ఇప్పుడు అది వచ్చింది కదా మనకు, దాంట్లో ఇది స్పెషల్గా ఎందుకు తెచ్చుకున్నాను అంటే, ఈ టీవీ సినిమాలు అవి చూద్దామని కాదు. మాకు సెటప్ బాక్స్, ఎయిర్టెల్, సన్ డైరెక్ట్ అలాంటివి ఏవి లేనే లేవు దీనికి, జస్ట్ ఫర్ యూట్యూబ్. ఇదిగో ఇది వైఫై రూటర్, వైఫై కనెక్షన్. వైఫైలో మన మిగతా వీడియోస్, కొన్ని కావాల్సిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూద్దామన్న ఉద్దేశంతోనే ఈ టీవీ తేవడం జరిగింది. 32 ఇంచెస్ తేవచ్చు, కాకపోతే ఒకేసారి తెచ్చుకుంటే ఇంకొక 2000 ఎక్కువ పెడితే 43 ఇంచెస్ వస్తుంది కదా అని చెప్పేసి ఎల్జీ కంపెనీలో ఈ టీవీ తెచ్చినాం. ఈఎంఐలో అనమాట, మొన్ననే తీసుకొచ్చినాం. మొన్న 3 మంత్స్ అవుతుంది, ఈ మంత్ 3rd EMI కట్ అయింది ఈరోజు. సరే ఓకే. ఇది వచ్చేసి 2015లో తెచ్చిన డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట మాది. ఇది వర్పూల్, వర్పూల్ కంపెనీ. ఇగో ఇదైతే డీప్ ఫ్రిడ్జ్లో ఇగో పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇందులో చాక్లెట్స్ వానికి పిల్లల కోసం ఉన్నదేలే, మొన్న మన పాత వీడియోలో ఉంది కదా మన చాక్లెట్స్, అవి ఆ చాక్లెట్స్ అనమాట. దీంట్లో అసలు ఐస్ అనేది మెల్ట్ కాదు, ఐస్ అనేది స్టోర్ కాదు, అస్సలు స్టోర్ అనేది కాదు. కింద వచ్చేసి ఫుడ్ ఐటమ్స్, కూరగాయలు, పాలు, పెరుగు, పచ్చళ్ళు అవి ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి ఇక నా పెళ్ళికి పెట్టిన బిడ్డ అనమాట. ఇటునా ఇటు వచ్చి చూపి, ఇక ఇది నా కష్టార్జితం, ఈ ఫ్రిడ్జ్ నా కష్టార్జితమే. ఇక ఈ బెడ్ అయితే ఇక మా అత్తగారు పెట్టింది. ఇంకా అల్మారి, ఇది వచ్చేసి బీరువా, ఇది అల్మారి, ఇది నా పెళ్ళికి పెట్టింది, అది నా పెళ్ళికి పెట్టింది. ఈ కుర్చీలతో సహా కుర్చీలు కూడా నా పెళ్ళికే పెట్టిర్రు. ఇంకేం పెట్టిరు నా పెళ్ళికి? బాసన్లు పెట్టిరు. అమ్మో చూసినావా, నా పిల్లం బాగా గుర్తు పెట్టుకుంది, బాసన్లు పెట్టిరంట. సరే ఇదైతే నా కష్టార్జితం, ఈ పొయ్యికి అంత సంసారం అలాగైనా తెచ్చుకున్నా వెనకకు. ఇక ఈ రైస్ కుక్కర్ ఇంట్లో అన్నం వండుకుంటాము, చాలా రోజులు వండుకోవద్దు కానీ ఇంట్లోనే వండుకుంటాం, టైం లేక అలవాటు అయిపోయింది. కింద వాటర్ స్టోరేజ్, దాంట్లో రైస్ స్టోరేజ్, బియ్యం, ఇది రైస్ కుక్కరు, గ్యాస్ సిలిండరు. కింద అయితే ఇగో ఇంట్లో నీళ్ళు స్టోర్ చేసుకుంటాము, అయిపోయినాయి. 2 రోజులకు ఒకసారి వస్తుంది నల్ల. ఇగో ఇంట్లో స్టోర్ చేసుకుంటాం, తాగా ఈసారి ఎండాకాలం కదా మస్తు నీళ్ళు తాగుతున్నాం. ఇదేమో బియ్యం పోసుకుంటాం ఇంట్లో, ఇది వాటర్ స్టోరేజే. ఇగో ఇవన్నీ బాసన్లు తెలుసు కదా. ఎక్స్ట్రా సామాన్ అంతా సజ్జ మీదకి వెళ్ళిపోతుంది, కనిపించకుండా ఇది కట్టెని కట్టేసినాము. అగో ఎల్జీ టీవీది కూడా మాకు బాక్స్ పైననే ఉంది, పైన పెట్టినాం. ఇక ఇదైతే సెల్ఫ్లో మాకు కావాల్సిన బట్టలు, మళ్ళా
ఇంకేంది ఉపోపడ డబ్బాలు అవి ఉంటాయి అన్నమాట సెల్ఫ్ల పైన పూజ గది దేవుని పూజ కనిపిస్తుందా ఈ ఉప్పు పప్పు కారం తొక్కు మిరప తొక్కు అవన్నీ డబ్బాలు ఉంటాయి ఇక్కడ సరే ఇక అల్మారి అయితే తెలిసింది ఇక ఇది వచ్చేసి మిషను ఇక మా రాణి తెచ్చుకుంది వాళ్ళ ఊరు నుంచి బట్టలు కుడతా అన్నది ఇక ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు బట్టలు కుట్టుకుంటుంది నాకేమి ఇవ్వలేదు నువ్వు తెచ్చుకున్నావు మీ ఇంటికాడికి వెళ్ళి నీకోసం నువ్వు తెచ్చుకుని నేను కుడతానా నాకు అవసరమా నా పెళ్ళికి నీ మిషన్ ఎందుకు అడుగుతా నేను నా టైలర్ నానే సరే ఇది సంగతి ఇక ఈ బెడ్ మీద అయితే వంటలేం ఇది ఇది చాలా వేడి ఇక ఈ పిల్లలు మా పిల్లలు పుట్టక ముందు ఈ ఫోటోలు పెట్టినాం అనమాట మా పిల్లలకు పుట్టక ముందు పెట్టిన ఫోటో అనమాట ఈ ఫోటో ఇక ఇప్పటికి తీయలే మా పెళ్ళి అయిన కొత్తలో తెచ్చిన ఫోటో అనమాట ఇది సరే ఇక దీని మీద అయితే మొత్తం స్టోరేజ్ ఉంటుంది సరే ఇంకా ఏంది అగో మా బాబు ఫస్ట్ బర్త్డే ఫోటో అది మా సుశాంక్ది ఈ స్టిక్కర్ కూడా అదే ఫస్ట్ బర్త్డే అప్పుడే టైం చూసుకొని 4 అవుతుంది సరే ఇంకేముంది భయ్య చూపించడానికి ఇక పక్కన అయితే మా బ్రదర్ వాళ్ళ రూము ఇక వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు పడుకున్నట్టున్నారు ఇక వాళ్ళది లైట్ తీసుకోండి ఇంకా నెక్స్ట్ అక్కడ ఒక సీనియర్ ఇక మా పెళ్లి పత్రిక అది మొన్నటి వరకు అయితే మా బ్రదర్ వాళ్ళు కూడా కిందనే ఉంటుండే మా మమ్మీ డాడీ వాళ్ళతో కలిసే వండుకుంటుండే తింటుండే ఇక ఇప్పుడు కిందికి వెళ్ళాలి పైకి రావాలని పిల్లలు పాప కూడా చిన్నగా ఉంది కదా పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు పైనే వండుకుంటున్నారు వాళ్ళు కూడా ఇది మా పెళ్లి పత్రిక మా పెళ్లి కార్డ్ అనమాట ఇది చూడండి కొంచెం జూమ్ చేయి కనిపిస్తుంది 2016 ఫిబ్రవరి 12 పెళ్లి డేట్ 14 రిసెప్షన్ అయింది 12 ఫిబ్రవరి 2016 మా పెళ్ళి అయింది అంటే ఆల్మోస్ట్ 5 అయిపోయింది 6th స్టార్ట్ అయింది రన్నింగ్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇక మా బుడ్డోడు ఇక నీళ్ళను నలుకోబోస్తున్నాడు పండుకుండేమో అనుకొని మేము ఇద్దరు వండుకున్నారు అనుకొని కింద హోమ్ టూర్ వీడియో చేస్తుంటే వీడు వచ్చి ఫోన్లో చూసుకొని మా సౌండ్ ఇన్ కిందికి వచ్చిండు ఫోన్ పక్కన పడేసి బెదిరేయంగానే నీళ్ళు తాగుతుండు మా బుడ్డది వండుకుందాడా బాబా ఈ బెడ్ మీద అయితే పండుడే బంద్ చేసినాం ఎందుకంటే మస్తు వేడి అనమాట ఇది మంచి ఇది 10,000 రూపాయలు అనుకుంటా ఇది ఈ బెడ్ పాడవ్వదు కాకపోతే మస్తు వేడి చాలా హీట్ అనమాట లోపల నుంచి హీట్ బాగా వస్తుంది అందుకే వాడతలేం ఎక్కువ కిందనే పడుకుంటాం మేము కూడా చలో పైకి వెళ్దాం పైన టెరెస్ మీద పైకి వెళ్దాం ఇప్పుడు పైన టెరెస్ మీద కూడా చూపిస్తాం మీకు ఎట్లా ఉంది ఏంటని ఓపెన్ టైప్ పైన కూడా చూసారు అనుకుంటా ఆల్రెడీ ఎందుకంటే పైనది ఒకసారి సున్నమేసే వీడియో ఉంది కదా కూలింగ్ పెయింట్ వీడియోలా మీరు పైన టాప్ చూసి ఉంటారు సరే చూద్దాం ఇవి వచ్చేసి మా ఎక్స్ట్రా డ్రమ్స్ అనమాట వాటర్ డ్రమ్స్ ఇక ఫంక్షన్లు అయినప్పుడు ఎక్స్ట్రా వాటర్ స్టోరేజ్ కోసం వాడతాము అప్పుడు ఎప్పుడో తెచ్చుకున్న డ్రమ్లు అవి ఇల్లు కట్టేటప్పుడు ఇప్పుడైతే మనకు ఇక ఇది వచ్చేసి రిలయన్స్ ఛత్రి ఇది రిలయన్స్ టైంలా తెచ్చింది ఇది ఇప్పుడు పనిచేసేది రిలయన్స్ పోయింది కదా ఇది వచ్చేసి ఎయిర్టెల్ మా బ్రదర్ వాళ్ళు వాడతారు అది వచ్చేసి సన్ డైరెక్ట్ మా కింద మా నాన్న వాళ్ళు చూస్తారనమాట ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కొక్క టీవీకి ఒక్కొక్క డిష్ కావాలి కదా ప్రతి ఒక్కరింట్లో టీవీ కేబుల్ ఇవన్నీ ముఖ్యమైపోయింది ఒకప్పుడు అయితే ఒక్క కేబుల్ కనెక్షన్ ఉంటే 3-4 టీవీలకు పెట్టుకునేది ఇప్పుడు అట్లా లేదు దేని దానికి సెపరేట్ ఉండాలి ఇక నేనైతే వాడను చూడను మనకు ఓన్లీ యూట్యూబ్ ఇది వచ్చేసి కింద వైట్ ఎందుకుంది తెలుసా మొత్తం లాస్ట్ టైం ఒక వీడియోలో చూసారు అనుకుంటా కూలింగ్స్ ఉన్నాం ఎండాకాలం వేడి బాగుందని కూలింగ్స్ ఉన్నాం వేసినాం ఇది వచ్చేసి 1000 లీటర్ స్టోరేజ్ వాటర్ డ్రమ్ చల్లగా సాయంత్రం టైంలో కరెంటు పోయినప్పుడు ఇక ఈ పిల్లలు చూడారు చాక్లెట్ తిని పెట్టేసారు చాక్లెట్ తిని పెట్టేసారు కింద పడేసిన దా ఇక్కడ రా ఇక బయటకి ఎందుకు పైకి వస్తే టాప్లో అంతా కనిపిస్తుంది ఇక మావాడు మోహన్ సైకిల్ వీడని చూడు ఏ పాటకు ఆ పాట వీకెండ్ సీటుతో సహా పీకేసిండు ఆ 3 టైర్లు ఒక పైడిల్ వీకేసిండు ఇది ఒక నల్ల ఎక్స్ట్రా వాటర్కి ఏదైనా చిన్న ఇంట్లో పైన ఏదైనా చోట మోట దావత్ అయితే హ్యాండ్ వాష్కి దానికి ట్యాప్ అనమాట ఇగో ఇది వచ్చేసి మా చిన్నప్పుడు మంచము నవార మంచం అనమాట చిన్నప్పుడు దీని మీద నేనే నవారాలు లేవాడిని దీని మీదనే పడుకునేవాడిని ఇది ఇప్పుడు టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇది ఎవరు వాడతలేరు కదా ఇక్కడ పైన పడేసినాం చెదల బట్టి పడైపోయింది సరే అవి ఇల్లు కట్టేటప్పుడు కట్టెలు ఇప్పుడు పనికి రాకుండా అయిపోయినాయి అవి ఇల్లు కట్టే టైంలో కట్టెలు పనికి రాకుండా అయిపోయినాయి అవి సో డస్ట్ ఒకరోజు మన వీడియోలో ఒకటి కుండ చికెన్ వండిన వీడియో ఉంటుంది ఈ పైన వండినాం అనమాట కట్టెలు పోయి పెట్టి కుండలో చికెన్ వండినాం ఆ కట్టెలు పెట్టినాయి అనమాట మళ్ళీ ఒకసారి ఇంకేదైనా మంచి మంచి వీడియోస్ ఈ పైన చేయడానికి ట్రై చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ పదా ఓకేనా మరి ఇది మా బుడ్డది లేచినట్టుంది పైన కిందికి వచ్చేసి
ఓకే ఫ్రెండ్స్, మరి ఇక మా ఇల్లు మా హోమ్ టూర్ అయితే ఇది మిడిల్ క్లాస్ అనమాట. జస్ట్ ఎంసీఏ నార్మల్, పెద్ద కోటేశ్వర్లం కాదు, మొత్తం పేదవాళ్ళం కాదు, మిడిల్ క్లాస్ అనమాట. ఇక పాప మసలుతుంది, లేస్తున్నట్టుంది. ఓకే, మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇల్లు చూసి అయితే కొంచెం కామెడీగా అనుకోకండి, నవ్వకర్రి. లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసినట్టయితే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకేనా? బాయ్, లవ్ యూ ఆల్. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి వీడియోస్ కావాలా మా నుంచి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు టిల్ యూ దెన్, లవ్ యూ ఆల్, బాయ్, జై హింద్, భారత్ మాతాకి జై. ఫ్రెండ్స్, ఈ హోమ్ టూర్ ఎట్లా అనిపించింది అనేది లైక్ అయితే చేయండి. కొత్త చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అంటే ఆల్ మీద క్లిక్ చేయండి. అయితే ఈ హోమ్ టూర్ వీడియో మొత్తంలో ఒక పాయింట్ మిస్ అయినా, ఆ మిస్ అయిన పాయింట్ ఏంటనేది మీరు నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. కావాలనే మిస్ చేసిన ఆ పాయింట్ మీరు కామెంట్ చేస్తారని చెప్పేసి. ఓకేనా? బాయ్.